పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ తనకి చాలా నచ్చిందన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆది టీజర్ పై వచ్చిన ట్రోల్స్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ మాట అన్నారు గురువారం హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో ఆది పురుష మీడియా కోసం త్రీ టీజర్ ని ప్రదర్శించిన అనంతరం ప్రెస్ మీట్ కూడా చేశారు ఈ ప్రెస్ మీట్ లో హీరో ప్రభాస్ దశకుడు ఓం రౌత్ నిర్మాత భూషణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ టీజర్ ట్రోల్స్ పై స్పందించారు బాహుబలి పార్ట్ వన్ షోని రాత్రి పన్నెండు గంటలకి శ్రీరాములు థియేటర్ లో చూశాం సినిమా చూసి బయటకు రాగానే అందరూ ట్రోల్ చేశారు శివలింగాన్ని ఎత్తుకునే సీన్లో లింగానికి బదులు జండు భావని పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ చేశారు కానీ సినిమా చూసిన రోజు రాత్రే నేను ప్రభాస్ ఫోన్ చేసి సూపర్ హిట్ అని చెప్పాను లేదు భయ్యా అన్నాడు నువ్వు తడిగుడ్డ వేసుకుని పడుకో సినిమా సూపర్ హిట్ అని అన్నాను ది అంటూ దిల్ రాజు చెప్పారు ఆది లాంటి సినిమాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలని సెల్ ఫోన్లోనూ ఇంకెక్కడో చూసి అంచనా వేయలేమని దిల్ రాజు అన్నారు వీఎఫ్ఎక్ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లో ఫుల్ క్రౌడ్ మధ్య చూస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమని చెప్పారు ఆది కూడా అలాంటి సినిమాని అని చెప్పారు దిల్ రాజు జనవరి పన్నెండున సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ప్రభాస్తో పాటు దర్శక నిర్మాతలు చెప్పానని అన్నారు టీజర్ని ఫోన్లో చూసి ఇంటికి అరవై ఐదు ఇంచులు టీవీ చూశాను అదే ఫీలింగ్ కలిగింది ఈరోజు థియేటర్కి వచ్చి త్రీడీలో చూశాను ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీల్ అయ్యాను విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజువల్స్ చేశాను ఆది పురుషు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా స్టోరీ కూడా రామాయణంలో ఒక ఎపిసోడ్ని తీసుకుని నేటి ప్రేక్షకులకి కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు దీనిపై కూడా చాలా రచ్చ రావణుడు ఇలా ఉంటాడా రావణుడు పక్షి మీద ఎందుకు వస్తాడు పూల రథం మీద రావాలి కదా అని నేటి ప్రేక్షకులకి ఏం చూపించాలని వాళ్ళు ఒక ప్రయోగం చేశారు దీని బ్యాక్ స్టోరీ నాకు కొంచెం తెలిసి సినిమా జనవరి పన్నెండున పెద్ద సక్సెస్ కాబోతోంది దీనిలో ఒక్క పర్సన్ కూడా డౌట్ లేదంటూ దిల్ రాజు పొగట్టలు కురిపించారు